ప్రభు పేరట మీ అందరికి షలోమ్. మార్పు కావాలి, నా జీవితం మారాలి, ఇప్పుడే మారాలి. నాలో ఉన్న ప్రతి పాపము పోవాలి, ఇప్పుడే పోవాలి. ప్రతి పాపము నుండి నేను విడుదల పొందుకోవాలి. ప్రతి పాపము నుండి, ప్రతి అతిక్రమము నుండి నేను పరిపూర్ణంగా విడుదల పొందుకోవాలి. అది ఈరోజే పొందుకోవాలి. దేవుడు కనికరించాడు, దేవుడు క్షమించాడు, ఆ ప్రార్థన ఆలకించాడు, అతన్ని ఒక నూతన వ్యక్తిగా మార్చేశాడండి. ఎంత నూతన వ్యక్తిగా మార్చాడో తెలుసా? కొన్ని రోజులైన తర్వాత అగస్టిన్ రోజు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తనతో వ్యభిచారం చేసిన స్త్రీ అగస్టిన్ని కనుగొని వెనక నుంచి గట్టిగా అరిచింది, అగస్టిన్, ఓ అగస్టిన్, నేను. అగస్టిన్ వెనక చూశాడు. నేను అంటే అర్థం ఏమిటి? పాపిస్తుందాన్ని, మనం పాపం చేశాంగా. నేను, ఇప్పుడు అగస్టిన్ అంటున్నాడు, నువ్వు, నువ్వే. నేను ఆ అగస్టిన్ని కాను, నేను మార్పు చెందాను. యూ మే బి షీ బట్ ఐఆమ్ నాట్ హీ. నువ్వు నువ్వే, మార్పు లేని జీవితం నీది, కానీ నేను మాత్రం ఆ అగస్టిన్ని కాదు. నేను మారిపోయాను, నా ప్రభువు మార్చేశాడు. రక్షించబడిన తరువాత, అనగా నీ పాపముల నిమిత్తము నువ్వు పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన తరువాత సైతాను మౌనంగా ఉండడు. పాత స్నేహితులను, పాత బంధాలను, పాత బంధకాలను, పాత బానిసత్వాన్ని నీకు జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు అగస్టిన్ వల్ల నువ్వు చెప్పాల్సింది తెలుసా, నువ్వు నువ్వే కానీ నేను మాత్రం ఆ అగస్టిన్ని కాదు. నేను మాత్రం ఆ తాగుబోతోడిని కాదు. నేను మాత్రం ఆ తిరుగుబోతోడిని కాదు. నేను మాత్రం ఆ వేష్యను కాదు. నేను మాత్రం ఆ దొంగను, ఆ వంచకుణ్ణి, ఆ మోసగాణ్ణి కాదు. మరి ఎవరును? క్రీస్తు రక్తములో కడగబడిన వాడిని, నూతన వ్యక్తిగా తీర్చబడిన వాడిని. ఎలా సాధ్యమైంది? నన్ను నేను తగ్గించుకున్నాను, నా ప్రభువు సన్నిధికి వచ్చి నా పాపాన్ని ఒప్పుకున్నాను, నా ప్రభువు నన్ను క్షమించాడు, ప్రతి పాపము నుండి, బానిసత్వం నుండి నన్ను విడిపించాడు. మన చెడు మార్గాలను మనం విడిచిపెట్టకుండా దేవుడు మనల్ని క్షమించడం సాధ్యము కాదు. లోపల పాపము కలిగి ఉండి పాపము చేయాలి అని మనసు కలిగి ఉండి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు రాదు. నిన్ను స్వస్థపరచాలి శారీరకంగా, స్వస్థపరచాలి ఆర్థికంగా, స్వస్థపరచాలి కుటుంబపరంగా, స్వస్థపరచాలి మానసికంగా. నువ్వు ఆశిస్తున్నట్లయితే తగ్గింపు తత్వమే ఒకే ఒక్క మార్గము. గర్వము, అహము నిన్ను, నన్ను, మనలను ఉన్నత స్థితి నుంచి కిందకు కూల్చేస్తుంది. తగ్గింపు తత్వము దీన స్థితిలో నుండి మనల్ని పైకి లేవనెత్తుతుంది. ఈరోజు మనలో ఎంతమంది చెప్పగలరు అగస్టిన్ వలె? అగస్టిన్ని తర్వాత ఏమని పిలిచారో తెలుసా? ఏమని చెప్పి అన్నారో తెలుసా? యేసుక్రీస్తు ఈ భూమి మీద బహుపరిశుద్ధుడు, కానీ ఆ తరువాత యేసుక్రీస్తులాగా పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పరిశుద్ధుడైన అగస్టిన్. అన్నంతగా తన జీవితంలో మార్పు వచ్చిందండి. నిన్ను, మనలను దేవుడు అంతగా పరిశుద్ధపరచుటకు ఆయన చాలినవాడు. మనలో ఎవరన్నా ఉన్నారా, నేను మారాలి అనుకుంటున్నాను కానీ ఇప్పుడు కాదు? మనలో ఎవరైనా ఉన్నారా, అన్ని పాపాల నుంచి నాకు విడుదల కావాలి కానీ ఆ ఒక్కటి మాత్రం ఉండనివ్వండి, లేదా ఆ ఒక్కటి మాత్రం మిగిలిపోయింది? ఆ స్థితిలో ఉన్నట్లయితే ఏ స్థితికి నువ్వు చేరాలో తెలుసా? ప్రతి పాపము నుండి నాకు విడుదల కావాలి, ప్రతి అలవాటు నుండి నాకు విడుదల కావాలి. చివరిగా నువ్వు ఏ స్థాయికి రావాలో తెలుసా? పాపము, లోకము నిన్ను పిలిచినప్పుడు ఖచ్చితంగా చెప్పగలగాలి, నేను ఆ పాత వ్యక్తిని కాదు, నేను నూతన పరచబడిన వాడిని, క్రీస్తులో, క్రీస్తు రక్తములో కడగబడిన వాడిని. అట్టి కృప కొరకు ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరి తలలు వంచండి, ప్రార్థనలు ఎక్కించండి. పరిశుద్ధుడవైన తండ్రి,
బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. క్రిస్టియన్ అనే పిలుపులోనే క్రైస్ట్ ఉన్నాడు. క్రైస్తవునిలో క్రీస్తు ఉండాలి, అతడే నిజమైన క్రైస్తవుడు. క్రీస్తు లేని క్రైస్తవ్యము క్రైస్తవుడు మృతుడు. అట్టి జీవితం మాకు వద్దు నాయన, నిన్ను కలిగి నిన్ను కనపరిచే జీవితం మాకు దయచేయమని క్షమాపణ కోరుతున్నప్పుడు మరొక్కసారి దాని జోలికి వెళ్లకుండా పరిపూర్ణంగా దాని నుంచి విడుదల పొందుకొని పరిశుద్ధముగా మేము జీవించినట్లయితే మీరు మమ్మలను స్వస్థపరుస్తారు. శారీరకంగా స్వస్థత, ఆర్థికంగా స్వస్థత, అనగా ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం, కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానానికి పరిష్కారం. ఈరోజు మేము ఏ సమస్య గుండా వెళుతున్నామో దానికి పరిష్కారం మేము పొందుకుంటాం, వర్ధిల్లతాం. అలా వర్ధిల్లే జీవితం మాకు అనుగ్రహించమని, బ్రతుకున్న మూడు పరిశుద్ధముగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.